నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. సరే, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి అయితే అది కాదు. కానీ మనకి 5 ఏళ్ల పాటు అసలు రాష్ట్ర ఆవిర్భావ దినమే జరపలేదు. క్రింద తేడా అయితే జరుపుకొచ్చారు నవంబర్ 1కి సంబంధించి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు అయినట్టు నవంబర్ 1 నుండి అమరావతి రైతులు పాదయాత్ర చేయబోతూ ఉన్నారు. తిరుపతి దాకా పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భం, న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా అన్నటువంటి టూర్, దానికి అనుమతులు ఇవ్వమని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో దాన్ని తేలాల్సింది. అయితే ఈ కార్యక్రమానికి జేడీ లక్ష్మీనారాయణ, ఒకప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి, జగన్ కేసులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారి, ఆ తర్వాత కాలంలో జనసేనలో చేరారు. అయితే జనసేనలో ఈ మధ్య కాలంలో కాస్త రాజకీయానికి దూరంగా ఉంటూ స్వచ్ఛంద కార్యకర్తగానే తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆయన తాజాగా అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ రాజధాని రైతులకు జరిగినటువంటి అన్యాయానికి సరిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు.